కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇంకో పక్క దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు అడ్డుగోలుగా పెరుగుతున్నాయని విశాఖ జిల్లా అరకు వ్యాలీ ఏపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ పాచిపెంట శాంతకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎనడూ లేని విధంగా చమురు సంస్థలు ఆకాశమే హద్దు అన్నట్లు ధరలు పెంచుతూ పోతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆమె నిప్పులు చెరిగారు. లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో 100 రూపాయలు దాటిందని, మరికొన్ని రాష్ట్రాలు నగరాలలో 100కు చేరువైందని, గడిచిన 13 నెలల్లో పెట్రోల్ పై 25.72 పైసలు, డీజిల్ పై 23.93 పైసలు పెరిగినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందని, గడిచిన 5 నెలల్లో 43 సార్లు ధరలు పెరిగినట్లు పేర్కొన్నారు. ధరల పెరుగుదల ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, దీని ప్రభావం ఇతర రంగాలపై కూడా పడినట్లు కాంగ్రెస్ ఆక్షేపించిందని ఆమె అన్నారు. Get out of here.